In this video, we learn factors. What is the meaning by factor? Factor ante karanangam ante enti? Karanangam ante enti? Edaina sare manaku oka ichinatvanti sankhyanu విశేషంగా భావించబడేటువంటి మరొక సంఖ్యను ఆ ఇచ్చినటువంటి సంఖ్యకి కారణాంకం అంటాం. విశేషంగా అంటే శేషం అనేది ఏమీ లేకుండా శేషం సున్నా వచ్చే విధంగా భావించబడేటువంటి మరొక సంఖ్యని ఇచ్చిన యొక్క సంఖ్యకి కారణాంకం అంటాం అన్నమాట. గివెన్ విచ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై గివెన్ నెంబర్ వితౌట్ రిమైండర్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 6 6 फैक्टर्स चुद फर्स्ट ऑफ ऑल 1 6 6 नेक्स्ट 2 10 2 3 6 नेक्स्ट 3 2 6 6 1 6 ఏమేం వచ్చేది చూడండి 6 6 2 3 6 3 2 6 6 1 6 మనం కారణాంకాలు రాసేటప్పుడు ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఇలా రాసుకోవాలి ఇలా రాసుకోండి యు షేప్ లో ఇలా రాసుకోండి ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా సరే మనకి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే ఇచ్చినటువంటి నంబర్ కి ఫ్యాక్టర్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ నంబర్ లో మనకి ఏ టేబుల్స్ పోతాయో ముందు రాసుకుంటాం ఏ ఏ సంఖ్యలతో ఆ నంబర్ డివిజిబిలిటీ అయ్యిందో చూసుకొని రాసుకోవాలి చిన్న నంబర్స్ అయితే మనం ఈజీగా కనుక్కోగలుగుతాం అదే పెద్ద నంబర్స్ అయితే మనం అంతకు ముందు వీడియోస్ లో నేర్చుకున్నటువంటి డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ ఏ ఏ నంబర్స్ ఏ ఏ ఫ్యాక్టర్స్ కావస్తాయో రాసుకోవడం అనేది చాలా ఈజీ అన్నమాట ఫస్ట్ మనం ఇప్పుడు 6 కి రాస్తున్నాం కదా ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత మనం యు షేప్ లో వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేవి రాసుకుంటాం అన్నమాట దట్ ఆర్ 1 2 3 6 1 ఇస్ ఆల్్రెడీ కమింగ్ 2 2 ఇస్ కమింగ్ 3 ఇస్ కమింగ్ 6 ఇస్ కమింగ్ ఒక్కొక్క నంబర్ ని 1 టైం రాసుకుంటే సరిపోతుంది సో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చనే 1 2 3 6 ఎన్నొచ్చని 4 ఫ్యాక్టర్స్ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్నొచ్చని అమ్మా 4 వచ్చని కదా మరి 4 లో 1 ఇస్ ఒకటి అనేది ప్రతి సంఖ్యకి కారణమైంది ఒకటి అనేది ప్రతి సంఖ్యకి మనం ఏ సంఖ్య తీసుకున్నా సరే 1 ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఒకటి అనేది అన్ని సంఖ్యలకి కూడా ఫ్యాక్టర్ అయింది 1 is factor of all numbers. మనం ఏ సంఖ్య తీసుకున్నా సరే 1 అనేది ప్రతి సంఖ్యకి కూడా కారణాంకం అయ్యిద్దన్నమాట. నెక్స్ట్ another is 6. 6 అనేది సేమ్ అదే నంబర్. అంటే ప్రతి సంఖ్య కూడా ఆ సంఖ్యకి కారణాంకం అయ్యింది. మనం తీసుకున్నటువంటి ఏ సంఖ్య అయినా సరే ఆ సంఖ్యకి అది ఒక కారణాంకం అయ్యింది. అంటే మనం ఏ సంఖ్య తీసుకున్నా సరే ఆ సంఖ్య అనేది ఇట్సెల్ఫ్ ప్రతి సంఖ్య దానికి ఒక కారణాంకం అయ్యేది. దట్ ఈస్ అనదర్. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యాక్టర్స్ ఇస్ కౌంటబుల్. మనకి ఒక సంఖ్యకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అనేది మనం లెక్కించగలుగుతాం. ఎందుకంటే ఫ్యాక్టర్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి పరిమితంగా ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇచ్చినటువంటి సంఖ్యకి కౌంటబుల్ లెక్కించగలుగుతాం అన్నమాట. ఇది ఫ్యాక్టర్స్ రూల్స్. నెక్స్ట్ వచ్చేసి మరి ఫ్యాక్టర్స్ ని ఇంకో విధంగా ఇంకో పద్ధతిలో మనం ఎలా తెలుసుకోవచ్చో కొంచెం అర్థం కావడం కోసం మరొక పద్ధతిని చెప్తా. అరుణ్ అనేటువంటి పిల్లవాడి దగ్గర 6 బాల్స్ ఉన్నాయి. ఈ 6 బాల్స్ ని మనం వీలైనన్ని విధాలుగా మనకి వీలైనన్ని విధాలుగా అమర్చాలన్నమాట. వరుసలలో అమర్చాలి. ఒక్కొక్క వరుసలో సేమ్ ఇన్ ఈచ్ రో యాజ్ సేమ్ బాల్స్. మనం తీసుకున్నటువంటి ప్రతి వరుసలో కూడా సేమ్ బాల్స్ ఉండే విధంగా మనం ఎన్ని వరుసలు అమర్చగలుగుతాం.
How many rows we can arrange? 6 balls. First of all, we arrange 6 balls. 1 ball. Enochni 6. Each row lo enni balls achni manaki 1 ball achindi. Okokka varsalo enni balls achni 1 ball achindi. How many rows are there? Enni rows unni? There are 6 rows. 6 rows unni. Each row has 1 ball. 6 ones are 6. Next, inko vidhanga. Vere method lo inka ela amarchagalam. 2 2 pedadam ee sari. How many rows are there? There are 3 rows. Each row has 2 balls. Each row has 2 balls. Same. ప్రతి వరుసలోనూ కూడా ఒకే రకంగా ఉండే విధంగా మనం ఎన్ని రకాలుగా వాటిని అమర్చగలుగుతామనేదే ఫ్యాక్టార్ అన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఎలా అమర్చాము? ఈచ్ రో హ్యాస్ 2 బాల్స్. హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 3 రోస్. 3 రోస్, ఈచ్ రో హ్యాస్ 2 బాల్స్. 3 2స్ ఆర్ 6. నెక్స్ట్ మెథడ్, ఈసారి మనం 3 3 బాల్స్ పెడతాం. Three three balls. Each row has 3 balls. How many rows are there? There are 2 rows. 2 into 3 equal to 2 threes are 6. Any rows achni? 2 rows achni. Each row has 3 balls. 2 into 3. 2 threes are 6. Another way. Inkoti. Ee sari manam 6 balls ni okke line lo pedadam. How many rows are there? There has only 1 row. 1 row has how many balls? 6 balls. 1 6 are 6. Now we write the factors. Inka ela aina pettagalama? Think yourself. Inka intaku minchi inka elagaina manam veetini arrange cheyagalama? We can't. So now we write the factors of 6. 6 yaka factors raadam. 6 ones are 6. Next 3 twos are 6. Next 2 threes are 6. 1 six are 6. No. Factors are 6, 3, 2, 1. How many factors? 4 factors. Enna chini amma factors? 4 vachini. Malli ila manam U shape lo kuda astunna sare. Malli vachini ve vastayi chudandi. 6, 3, 2, 1. Already write done. So we given, we take. Manaki enna chini amma? 4 factors vachini. Mari innaki manam ok sari factors rules cheppunnam kada. One is the factor of all numbers and that is the smallest factor. Smallest factor of given number. Manaki ichinatvandi sankhyaniki anni karanankalu annintilo kalla chinna karanankam entundante 1. Prati sankhyaki kuda 1 anedi oka karanankam ayyindi. 1 anedi prati sankhyaki karanankam ayyindi mariyu aa 1 ఇచ్చినటువంటి సంఖ్యలకు ఉన్నటువంటి కారణాంకాలన్నింటిలో గల చిన్న కారణాంకం అన్నమాట. వన్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నంబర్స్ అండ్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నంబర్. ఇచ్చినటువంటి సంఖ్యకి ఉన్నటువంటి కారణాంకాలన్నింటిలో గల చిన్న కారణాంకం ఏంటిదంటే 1. నెక్స్ట్ 6. 6 is itself. Ante prati sankhya ki kuda ade sankhya anedi maroka karanankam ayyindi. That is the greatest factor. Adi ichin vachinatvanti karanankalu annintilo kella pedda karanankam ayyindi. 6 yokki tisukunnatlayite 6 yokka karanankalu annintilo kella pedda karanankame
దానికి అదే కారణమైంది అదే పెద్ద కారణం కూడా అయ్యింది మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఇస్ లెస్ దన్ 6 6 కంటే కూడా తక్కువ వాల్యూ ఉన్నటువంటి నంబర్స్ అవుతాయి అన్నమాట ఫ్యాక్టర్స్ ఆర్ కౌంటబుల్ లెక్కించగలుగుతాం దట్ ఇస్ ద ఫ్యాక్టర్ రూల్స్ వన్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ నంబర్స్ అండ్ given number is factor of itself also that is the greatest factor factors are less than to given number or equal to given number other number to write factors factors ni kanugantaniki manam inkok number teesukunam that is 64 ki manam ippudu factors raadam one is the factor of all numbers so we start with 1 164 is 64. Next, we will take 2. 2 is the factor of 64. Recall divisibility rule. Divisibility rule ni ok sari gurtu chestukondi 2 yokka divisibility rule 2 yokka bhajanita sutram prakaram 1 plus lo 0 gaani 2 gaani 4 gaani 6 gaani 8 gaani unte that is divisible by 2. 2 tho visheshanga bhaginchabadindi. Kabatti we have 4 is the ones place. Ones place lo manaki 4 undi. Kabatti that is divisible by 2. 2 tho nisheshanga bhaginchabadindi. So chuddam ippudu. 64. 6 lo enni times poddu 2? 3 times. 4 lo 2 times. 2 into 32 = 64. 2 32s are 64. Next, 3 to chuddam. 3 is divisible by 64. Divisibility rule is 3 ki enti danna? 3 yokka bhajanita sutram enti? The sum of the digits of the number is divisible by 3. That is, that the number is divisible by 3. 6 plus 4 is 10. 10 is divisible by 3? No. So, the 64 is not divisible by 3. Next, we will take 4. 4 తీసుకున్నాం 1 more the 4 ఇంకా రిమైండర్ ఇస్ 2 2 ను 4 24 6 4 16 is 64 5 పోయిద్దాం 5 is divisible by 64 no why their ones place is 4 ones place లో 0 గాని 5 గాని ఉంటేనే 5 అనేది డివిజిబుల్ అయ్యింది కానీ ఇక్కడ 5 గాని 0 గాని లేదు కాబట్టి 5 అనేది డివిజిబుల్ కాదు 6 డివిజిబుల్ అయిదా 6 డివిజిబుల్ అవ్వాలంటే మనకి 2 ను 3 ను రెండు డివిజిబుల్ అయితేనే 6 డివిజిబుల్ అయిది 3 అనేది మనకి డివిజిబుల్ కాలేదు కాబట్టి 6 కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ వచ్చేసి 7 7 డివిజిబుల్ అయిదా నో వి విల్ టేక్ 8 8 ఇస్ 64 9 9 కూడా డివిజిబుల్ కాదు 10 10 కూడా డివిజిబుల్ కాదు ఎందుకని 1స్ ప్లేస్ లో 0 లేదు కాబట్టి మనకి 10 కూడా డివిజిబుల్ కాదు మనం 10 వరకు చూసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్స్ రాద్దాం ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 ఈక్వల్ టు 1 2 4 8 8 ఇస్ ఆల్సో కమింగ్ యు షేప్ లో రాసుకుందాం 1 2 4 8 next 8 is also coming next 16 32 64 any factors vachni 1 2 3 4 5 6 7 factors vachni enni vachni 7 vachni 1 is the factor of all numbers 64 itself the given number is factor of 64 the remaining factors are less than 64 these are the factors of 64 it is easy method divisibility rules anevi manaku vachinatlayite manam factors kanukovadam anedi chaala easy anamata one minute observe the problem okay thank you